బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ. నేను మీ శాన్వి. అఖిల్ పహిల్వాన్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. రీసెంట్గా అబిడ్స్లో జరిగిన 16 మంది బాలికల ఇష్యూ ఏదైతే ఉందో ఇందులో ప్రధాన నిందితుడిగా అఖిల్ పహిల్వాన్ పేరు వినబడింది. మరి ఈ రోజు మనతో అఖిల్ పహిల్వాన్ సన్నిహితుడైన మణిరత్నం గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం. యా, ఇప్పుడు చూసుకుంటే అఖిల్ పహిల్వాన్ ఏదైతే 16 మంది అమ్మాయిల కేసులో అయితే ఉన్నారో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మరి ఆయన తండ్రి చూసుకుంటే సుజుకి శ్రీను గారు చాలా మంచివారు అని టాక్ ఉంది. మరి ఈయన ఎందుకు ఇలాంటి కేసులు ఇరుక్కున్నారు, అసలు ఏమవుతుంది? మేడం, ఫస్ట్ థింగ్, ఏదైనా కేసు అయ్యిందా లేకుంటే చేసిరా అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది మేడం. చెప్పడం ఈ యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఏదైతే థంబ్నెయిల్స్ గురించి పెట్టి అంటే చేసిండు అని అనడం కంటే చేసిండో చేయలేదో ఇంకా ప్రూవ్ కాలేదు. ఫస్ట్ థింగ్, ప్రూవ్ అన్నప్పుడు మీరు డైరెక్ట్ ఒక పర్సన్ ని మీరు అలిగేట్ చేయడం అనేది రాంగ్. అండ్ నేను పర్సనల్ గా 7-8 ఇయర్స్ నుంచి ఆ మనిషితో ట్రావెల్ చేస్తా. సో మాకు తెలిసినంత వరకు అయితే ఇలాంటిది జరిగే అవకాశం అయితే లేదు. కావాల్చుకొని అన్నని దీంట్లో ఇరికియడం కానీ, అంటే బయట వాళ్ళే కాదు, ఈవెన్ అన్న తోని ఉన్న కొంతమంది కూడా ఆయన ఎదుగుదల నచ్చక ఆయనని డిగ్రేడ్ చేయడానికి ఇట్లాంటి కేసులకు ఇరికియడం జరిగింది. కానీ ఆయన పర్సనల్ గా ఇట్లాంటివి చేసింది ఏంటి? మరి అలాంటప్పుడు ఆయన మొబైల్లో చూసుకుంటే చాలా మంది రాజకీయ ఫోన్ నెంబర్స్, అలాగే ఆయనకి సినీ తారల నుంచి రాజకీయాల వరకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా వినిపించింది. మరి ఇదంతా అబద్ధం అంటారా? అప్కమింగ్ లీడర్ మేడం, డెఫినెట్లీ వాళ్ళ పొలిటీషియన్స్ నెంబర్స్ ఆయన ఎంతో మందికి హెల్ప్ చేసిండు. పొలిటీషియన్స్ త్రూ హెల్ప్ చేసిండు, సినీ యాక్టర్స్ పూర్ పీపుల్ క్యాన్సర్ పేషెంట్స్ చాలా మంది హెల్ప్ చేసిండు. అంత మాత్రాన వాళ్ళందరికీ ఇల్లీగల్ గా ఏ వర్క్స్ ఉన్నా ఈయన చేస్తున్నా నేను ప్రూవ్ లేదు కదా. ఇప్పుడు నా దగ్గర నంబర్ ఉంటుంది, అంత మాత్రాన ఇంకా మినిస్టర్ ఏ లీగల్ ఇల్లీగల్ పని చేసినా కూడా మనరత్నమే చేసిండని ఏం లేదు. అప్పుడు మా బేసిక్ గా జీప్స్ వర్క్ నాది. సో నేను రెంట్ పంపిస్తుంటా, నా ఎంతో మంది కాంటాక్ట్స్ ఉంటాయి, నా కాంటాక్ట్స్ లో ఎంతో మంది కాంటాక్ట్స్ ఉంటాయి. అట్లా అని చెప్పేసి వాళ్ళందరూ నేను తప్పు చేసే వాళ్ళందరూ చేసినట్టు కాదు కదా మేడం. ఓకే, మీకు అఖిల్ పహిల్వాన్ గారు ఎంతకాలంగా తెలుసు? నాకు నియర్లీ ఒక 8-9 ఇయర్స్ తెలుస్తున్నాం. ఓకే, మరి ఇప్పుడు చూసుకుంటే మరి ఆయన ప్రధాన నిందితుడిగా చూపిస్తున్నారు కదా, అదంతా అబద్ధం, ఫేక్ అంటారా? ఫేకే మేడం, ప్యూర్లీ ఫేక్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీడియా కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అని అంటే అసలు జరిగిందా జరగలేదా అని చెప్పి చెప్పాలి తప్పించి, జరిగింది ఇతనే చేసిండు అని చెప్పేసి అలిగేట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ థింగ్, మన ఫ్యామిలీ మీద కానీ అఖిలందనే కాదు వేరే ఎవరి మీద అయినా సరే అది ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. జరిగిందా జరగలేదా అనేది హోటల్ అయినంత మాత్రాన సింపుల్ గా ఆయననే చేసిండు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు అని చెప్పేసి చాలా కామెంట్స్ లలో కానీ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ థంబ్నెయిల్స్ చూస్తున్నా. మరి ఆయన పాత్ర ఎంతవరకు ఉందంటారు ఈ ఇష్యూలో? మేడం, పాత్ర ఉంది లేదు అనేది మనం డిసైడ్ చేయడం కంటే కోర్టే డిసైడ్ చేస్తుంది మేడం, డెఫినెట్లీ. అది అంటే మరి ఇప్పుడు పోలీసుల వరకు వెళ్ళింది, పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఏ రీజన్ లేకుండా అయితే అరెస్ట్ చెయ్యరు కదా మేడం? డెఫినెట్లీ రీజన్ ఉండొచ్చు, కాకపోతే ఈ పర్టిక్యులర్ దాంట్లో రీజన్ ఇది చేసిండో అన్నా అని చెప్పేసి జస్ట్ ఏదో థంబ్నెయిల్ వరకు ఓకే, కానీ ఆయన చేసిండో చేయలేదో తెలియంది, మనం అదే చేసిండు అని ఎందుకు అనుకుంటాం? మరి మనం నిన్న ప్రకారం అబిడ్స్ అనేది ఆయన సొంత హోటల్, మరి అలాంటి హోటల్లో జరగడం మనం జరిగింది జరగకూడదు జరగలేదని మనం నిర్ధారించలేము కదా, జరిగి ఉండొచ్చు కదా మేడం? జరిగి ఉండొచ్చు, జరగకుండా ఉండొచ్చు కదా మేడం. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి మేడం. మనం ఎంతసేపు నెగిటివ్ అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కానీ ఇదే యూట్యూబ్ ఛానల్స్ ఆయన ఫేమ్ ఇంటర్వ్యూస్ కోసం అడిగిన వాళ్ళు ఈ రోజు ఆయన కొంచెం ఏదో ఒక స్టెప్ దెబ్బ పడ్డదని చెప్పేసి ప్రతి ఓడు ఆయన గురించి నెగిటివ్ గా కామెంట్ చేయడం కానీ నెగిటివ్ గా కామెంట్ పెట్టడం కానీ కామెంట్స్ లలో కానీ, ఆయన మంచిగా ఉన్నప్పుడు మరి ఇదే మాటలు ఎందుకు మాట్లాడలేదు? అందరు పైల్వాన్లు కానీ, ఇప్పుడు అందరు పైల్వాన్లు, అందరూ ఆయన పైల్వానే కాదు, ఆయన అది కాదు ఇది కాదు అన్నప్పుడు మరి ఇన్ని రోజులు ఏం చేశారు? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడొచ్చారు ఆయనతో? ఆయన ఇప్పుడు లేడు, అవైలబిలిటీ లేడు అని చెప్పేసి మనిషి మీద రాయడం కరెక్ట్ కాదు. అంటే మరి ఇష్యూ జరిగింది ఆయన సొంత హోటల్లోనే కదా, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం? సొంత హోటల్లో జరిగినంత మాత్రాన ఆయన చేసిండు అనేది అయితే ఏం లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆయన తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది ఆల్రెడీ ఇంట్రోగేషన్ లో తెలుస్తుంది మనకు. అండ్ కోర్టు నుంచి కూడా తెలుస్తుంది, కస్టడీలో ఉన్నది. అది ఏదైనా ప్రూవ్ అయిన తర్వాత మనం మాట్లాడుకోవడం చాలా మేలు దాని గురించి.
ప్రూవ్ కాకముందే మనం ఒక ఫ్యామిలీని అలిగేట్ చేస్తున్నాం, ఒక పర్సన్ అలిగేట్ చేస్తున్నాము, ఇట్స్ నాట్ కరెక్ట్. బికాస్ నేను పరిచయం కాకముందే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ పంజాబ్ వెళ్ళినాను జీమ్స్ కోసం అని చెప్పేసి. సో అప్పటికి నాకు అఖిల్ అన్నకి అంత పరిచయం లేదు, జస్ట్ ఏదో అన్న అంటే అన్న మనీ అంటే మనీ ఇంతే పరిచయం. పంజాబ్ వెళ్ళినప్పుడు నా అమౌంట్ పోయినాయి బేసిక్ గా నా దగ్గర, అది ఎవరు దొబ్బేసారో తెలియదు, అమౌంట్ వెళ్ళిపోయినాయి పోయినాయి అనమాట నా దగ్గర. నాకు రిటర్న్ రావడానికి కూడా అమౌంట్ లేదు నా దగ్గర. అప్పుడు ఉన్న ఒక సోర్స్ అఖిల్ అన్న, నేను ఆయనకు జస్ట్ ఫోన్ చేసి అన్న నేను నా పలానా మ్యూచువల్ ఫ్రెండ్ పేరు చెప్పి అన్న ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్ అన్నా నేను ఇంకా పంజాబ్ వచ్చిన నాకు కొంచెం ఇట్లా ప్రాబ్లం అయింది అన్న, నేను రిటర్న్ రావడానికి డబ్బులు లేవు అంటే నువ్వు ఎవరు ఏంది ఏం కథ అనుకుంటే నాకు ఆయన 10,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసి నేను మాకు మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా పంపించగలుగుతాను. ఈ ఒక మనిషి హెల్ప్ నేచర్ లో ఉన్నోళ్ళు డెఫినెట్లీ ఆయనకు అగెన్స్ట్ చాలా మంది ఉంది, ఎందుకంటే తక్కువ టైంలో ఆయన పేరు సంపాదించాడు కాబట్టి డెఫినెట్లీ ఆయనకు నెగిటివిటీ క్రియేట్ చేయడానికి చాలా మంది ఉంది. అంటే టార్గెట్ చేసి ఇదంతా చేశారు అంటారా? డెఫినెట్లీ టార్గెటెడ్ మేడం. మరి మీకు అఖిల్ పహిల్వాన్ అనే వ్యక్తి గత 8 నుంచి 9 సంవత్సరాలుగా పరిచయం ఉంది కదా, మరి ఆయన ఎక్కువగా ఎలాంటి వాళ్ళతో తిరుగుతుంటారు, ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? మేడం అందరితో తిరుగుతారు మేడం, ఆయన చిన్న పెద్ద పొలిటీషియన్ కాదు, వీళ్ళతోనే తిరగాలి వాళ్ళతోనే తిరగాలని ఏం లేదు మేడం, అందరితోనే ఉంటాడు, అందరు మంచి ఆయన. అందుకే ఆయన బోనాల ప్రొసెషన్ కానీ ఏదైనా ప్రొసెషన్ తీసినప్పుడు అంతమంది పబ్లిక్ ఎందుకు వస్తారు అంటే ఆయన నచ్చి వస్తారు బేసిక్ గా. ఆయన ఏదో భయపెట్టు లేకపోతే కుటుంబ తీసుకొచ్చే అంత లేదు, ఆయన నచ్చి డిస్ట్రిక్ట్ నుండి కూడా ఎందుకు చూస్తాను అంటే ఆ పర్సన్ నచ్చి వస్తారు అందరు చూడడానికి, జస్ట్ ఆయన చూడడానికి మాత్రమే వస్తారు, ఆయనతో ఫోటో దిగడానికి కానీ ఆయన చూడడానికి. మేము జస్ట్ ఆ ప్రొసెస్ అనేది ఒక 70-80 మెంబర్స్ మేము వాలంటీర్స్ ఉంటాము, మాకు ఆ 70-80 మెంబర్స్ వాలంటీర్స్ కి మాకు స్ట్రిక్ట్లీ మాకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏమంటారు ప్రొసెషన్ ఎట్లా జరగాలా, లేడీస్ వచ్చినప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేయాలా, ఎవరికి ఏం తక్లీఫ్ కావద్దు అని చెప్పి చెప్పాడు ఆయన. ఈ దాంట్లో జరిగింది ఇట్లా చేసేది అనడం కరెక్ట్. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏది లేకుండా మరి ఇంత కనీసం ఒక 1% కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు అని మీరు మాట్లాడుతున్నారు, ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోలీసులు ఊరికినే ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఎందుకు ఆయన మీద నిందలు వేస్తారు ఏమీ లేకుండా? యాజ్ ఎ ఫ్యాన్ ఆర్ అనుకోండి తమ్ముళ్ళగా అనుకోండి నేనైతే డెఫినెట్లీ దీన్ని ఖండిస్తున్నా. ఆయన 1% ఇన్వాల్వ్మెంట్ ఉందా 2% ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది పర్సనల్ ఇష్యూస్, మేము ఆయనని అడగలేము. ఫస్ట్ థింగ్ మన ఎంతవరకు ఫ్రెండ్షిప్ ఉన్నా ఎంతవరకు బాండింగ్ ఉన్నా మేము ఒక లిమిట్ వరకే రీచ్ కాగలం, అది పర్సనల్ గా ఆయన ఇష్యూ ఏం జరిగింది అనేది అది ఆయనకు మాత్రమే తెలిసి ఉండాలి, అది పోలీస్ వాళ్ళు చూసుకుంటారు, దాని ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ నిజంగానే ప్రూవ్ అయింది అనుకో డెఫినెట్లీ దాని గురించి చెప్పడం మాట్లాడడం ప్రూఫ్ కాకముందే మనం దాని గురించి డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే సరే, అయితే ఆయన నిందితుడు కాదు అని మీరు అంటున్నారు కానీ బయట సమాజం మాత్రం ఆయన ఈ మిస్టేక్ చేశారని చెప్పి చాలా రకాలుగా నెగిటివిటీ అయితే ఆయన మీద ఉంది, చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మేడం అందరు. ఆయన ఎంబడి తిరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఈ రోజు ఆయన బ్యాక్ అయ్యిండు కొంచెం ఏదో దెబ్బ పడ్డదని చెప్పేసి ఆయన ఎంబడి తిరిగిన వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు బ్యాక్ ఎండ్ గా. తప్పులేదు మేడం అందరికి హెల్ప్ చేసిండు కదా, అసలు ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎట్లా అంటే హెల్ప్ చేసినప్పుడు ఎవరు కూడా మంచిగా ఉండదు అన్న కాన్సెప్ట్ అంతే. ఓకే మరి చూడాలి కోర్టు ఎలాంటి నిర్ణయం, ఆయన కరోనా టైంలో కానీ జస్ట్ సింపుల్ గా తంబ్లైన్ పెట్టి ఆయనని మొత్తం డిగ్రేడ్ చేస్తున్నారు. ఆయన చేసిన కరోనా టైంలో కానీ ఆయన క్యాన్సర్ పేషెంట్స్ హెల్పింగ్ కానీ ఎవరు ఎందుకు చూస్తలేరు నాకైతే అర్థమైంది. ఆయన త్రూ అందరు హెల్ప్ పొందిన వాళ్ళే, ఈ రోజు ఆయన ఏదో బై మిస్టేక్ గా ఏదో అయినందుకు అందరు డిగ్రేడ్ చేస్తున్నారు. అంటే ఏదో ఒక విషయం అయిండొచ్చు, మరి ఆ బిట్స్ అనేది ఆయన సొంత హోటల్ కాబట్టి ఆయన పర్మిషన్ లేకుండానే 16 మంది బాలికల్ని తీసుకువచ్చి ఇలా వ్యభిచారం కేసు అనేది ఇప్పుడు రన్ అవుతుంది, మరి ఇదంతటికి కారణం అసలు అఖిల్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదంటారా? హోటల్ ఉన్నమాట వాస్తవమే కానీ కాకపోతే అది లీజ్ ఉందా లేకుంటే అది మన హ్యాండ్ ఓవర్ ఉందా అన్నది అయితే తెలియదు. ఇఫ్ లీజ్ ఇచ్చేస్తే మనకు అసలు హోటల్ నుంచి సంబంధమే లేదు, ఎందుకంటే లీజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ సంబంధం, వాళ్ళతో మనకు వచ్చే అమౌంట్ తోనే సంబంధం. కానీ మనం ఏం పోయి దాంట్లో చెకింగ్ కానీ మనం ఏం చూడడానికి ఉండాలి లీజ్ ఇచ్చేస్తే, అది లీజ్ లో ఉందా ఏదున్నా. ఈవెన్ నకిలన్నా కూడా కస్టడీలో కూడా చెప్పిండు ఒకవేళ ఇది ప్రూవ్ అయితే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి అంత లీగల్ గా చెప్పిండు. దమ్ముంటే ప్రూవ్ చేయమని చెప్పండి, ఎవడైతే నెగిటివ్ మాట్లాడుతుండో వాళ్ళు ప్రూవ్ చేసి చూపించమని చెప్పండి. ఓకే అండి, మరి చూడాలి కోర్టు ఎలాంటి నిర్ధారణ అనేది ఇస్తుందో, అఖిల్ పహిల్వాన్ మిస్టేక్ ఉందా లేదా అనేది మనకి కోర్టు అది రిజల్ట్ వచ్చాక మనం చూడాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మన రత్నం గారు, థ్యాంక్ యూ.